లోకేష్ తో సహా ఏ రూపంలోనూ భవిష్యత్తు కనిపించకపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబులో ఈ మధ్య నిరాశ నిస్పృహలు పతాక స్థాయికి చేరిపోయాయి. దీంతో తన అసహనాన్ని రోజుకో రకంగా వ్యక్తం చేస్తూ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని స్థితికి చేరుకున్నారు. గురువారం గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లి నేను వస్తున్నానని ఇప్పుడు 2000 ఇచ్చారు అంటూ ప్రభుత్వంపై చేసిన విమర్శలు దీనికి పరాకాష్ఠగా చెప్పాలి. బాధితుల పరామర్శను ఒక దండయాత్రలా జైత్రయాత్రలా మార్చేసి విజయ సూచికలు చూపిస్తూ తిరిగిన బాబు పర్యటనలో భాగంగా ప్రభుత్వ సాయం అందని ఒక్కరంటే ఒక్కరిని కూడా చూడలేకపోయారు. ఎక్కడ ఎంతమందిని అడిగినా ప్రతి ఒక్కరూ తమకు ప్రభుత్వ సాయం అందిందనే చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని బాబు తాను వస్తున్నానని ప్రభుత్వం అప్పటికప్పుడు 2000 చెప్పున ఇచ్చిందంటూ వ్యాఖ్యలు చేసి వాటితోనే తన ఈనాడులో రాయించుకున్నారు. వరద తాకిడికి గురైన కుటుంబాలను సురక్షిత శిబిరాలకు తరలించడంతో పాటు శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు 2000 చొప్పున ఇవ్వాలనేది ప్రభుత్వ విధానమని, గతంలో రాజంపేటలో కూడా ప్రభుత్వం ఇలానే ఇచ్చిందని తెలియదా? గోదావరి వరదల తొలి రోజునే ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించి వారికి సరైన ఏర్పాట్లు చేయటంతో పాటు ఆహార వసతి కల్పించి సరుకులు పంపిణీ చేసి 2000 చొప్పున కూడా ఇవ్వాలని చెప్పటం బాబుకు తెలియదనుకోవాలా? మరి ఇలా మాట్లాడితేనే అలా వదిలేకండ్రా, ఎవరికైనా చూపించండ్రా అనే డైలాగ్ గుర్తుకొచ్చేది. అసలు 100,000కు పైగా కుటుంబాలకు 2000 చొప్పున ఇవ్వాలంటే ఒక్కరోజులో సాధ్యమా? ఆ మాత్రం స్పృహ ఉండాలి కదా. చంద్రబాబు రాకపోతే ఈ సాయం ఆగిపోతుందా? బహుశా బాబు రాకుంటే ఆయన వెనక ఉన్న కొద్దిమంది అధికారులు కూడా నేరుగా సహాయ కార్యక్రమంలో పాల్గొంటారు కనుక మరింత వేగంగా సాయం అందుతుందేమో. అసలు చరిత్ర ఎరిగని రీతిలో వచ్చిన ఈ వరదల్లో ప్రాణనష్టం అతి స్వల్పం. మృతులు 3, వందల ఊళ్లు మునిగినా పెద్దగా ప్రాణనష్టం జరగకపోవటానికి కారణం ప్రభుత్వం అత్యంత వేగంగా తీసుకున్న ముందస్తు చర్యలేనని వేరే చెప్పాలా? అసలు ఇంత రంధ్రాన్వేషణ చేసి కూడా ప్రభుత్వ సాయం అందని బాధితుణ్ణి ఒక్కరిని చూపించలేకపోయారంటే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి నిబద్ధత అర్థం కావటం లేదా?